ఇంతగా ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక పాట ఫైట్ ఏది ప్రామినెంట్గా ఏమీ లేకుండా సింపుల్ స్ట్రైట్ ఒక ఎమోషన్ పట్టుకొని ఒక చక్కటి కథ తీసుకొని అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఒక సినిమా చేస్తే ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి చక్కగా. అలాంటి అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ ఈ సినిమాలో ఇలా రావడానికి కారణం నాగార్జున గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక పాట లేదు, ఫైట్ లేదు, యాక్సెప్ట్ చేయాలంటే 2 గంటలు నిలబెట్టాలంటే ఆ స్టేచర్ కావాలండి. అంతకన్నా ఇంకేం కావాలి మనకి, ఆయనకన్నా స్టేచర్. అలాగా సమంత గారు అందరూ అద్భుతంగా చేశారు, అద్భుతంగా ఆదరిస్తున్నారు. అందుకే ఆదరిస్తున్నారు మీరందరూ. మీ అందరికీ టీవీపీ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ ఓక్ తరఫున మా అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. అసలు వెరీ లాంగ్ టైం ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద అప్లాస్ రావడం అంటే సినిమాకి రీ రికార్డింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా చేతులు నొప్పి లేదు, బట్ అందరు ట్వీట్ చేసినప్పుడు వాళ్ళకి రిప్లై చేతులు బాగా నొప్పేసింది అనమాట. ఎందుకంటే బికాస్ అంత వాళ్ళ టైం తీసుకుని అంత రెస్పాన్స్గా మా ఆర్ఆర్కి అంత రెస్పాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ టైం తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు బాధ్యతగా మనము వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ట్వీట్ చేసినా నేను వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను. సో దట్స్ మై హ్యాబిట్ అండ్ ఐ లైక్ టు రెస్పెక్ట్ దెమ్ వాళ్ళ టైం అండ్ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. అంటే మా జనరల్గా ఆర్ఆర్ చేసిన తర్వాత థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు నెక్స్ట్ సీన్ ఇలా వస్తుంది, ఇలా మ్యూజిక్ వస్తుంది ఇన్ ద హోల్ ఫిలిం అండ్ ద థియేటర్స్ అనమాట. బట్ థ్యాంక్ ఓంకార్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిలిం టు స్కోర్ ఆ టాప్ ఆర్డర్లో ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ లాగానే అశ్విన్కి తెలుసు. ఒక లాస్ట్గా వెళ్ళినా కూడా బట్ ఆ స్కోర్ చేసి ఆ మ్యాచ్ విన్ చేసే టైం ఉంటే ఇట్ గివ్ అస్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఓంకార్ హ్యాస్ గివెన్ పర్ఫెక్ట్ స్పేస్ ఫర్ మీ టు స్కోర్ ద మ్యూజిక్ అండ్ ఇట్స్ రియల్లీ ఎలివేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ గెటింగ్ దిస్ మచ్ అప్లాస్ టుడే ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ హీరో హియర్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్స్ హియర్ అండ్ నాగార్జున గారు అండ్ సమంత గారు దేవ్ డన్. సో వాళ్ళు ఇంకా దే ఆర్ డన్ దర్ బెస్ట్. సో వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద సక్సెస్ టుడే. సో ఐ థ్యాంక్ పీవీపీ గారు ఫర్ ద గ్రేటెస్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ మ్యాగ్నీ ఫిల్మ్ ఫర్ దర్ గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇందటి విజయాన్ని అందించిన మహిళా ప్రేక్షకులందరికీ, అలాగే ఆ ఫ్యామిలీస్ ఆదరిస్తున్న ఈ సినిమాని చూసి పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా, అండ్ నాకు సార్ ఫ్యాన్స్ కావచ్చు, సమంత గారు ఫ్యాన్స్ కావచ్చు, ఎందుకంటే డే 1 నుంచి ఈరోజు దాకా చాలా చక్కటి ఎక్కడి నుంచి అంటే ప్రతి చోట్ నుంచి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. అంటే టాప్ హీరో యాక్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని చిన్న భయం అయితే నాకుంది. బట్ నాకు సార్ ఫ్యాన్స్ ఆయన నమ్మకాన్ని, అంటే ఆయన ఏదైతే స్క్రిప్ట్ ఎంచుకున్నారో సార్కి ఒక్క ఫైట్ ఉండదు, ఒక సాంగ్ ఉండదు, బట్ కంటెంట్ని నమ్మారు సార్. ఎలా అయితే నమ్మారో నాకు సార్ ఫ్యాన్స్ కూడా అలాగే నమ్మి పెద్ద సక్సెస్ ఇచ్చారు మా అందరికీ. చాలా ఆనందం ఉంది. ముఖ్యంగా సమంత గారు అక్నేని ఫ్యామిలీలో అడుగు పెట్టిన ఫస్ట్ పిక్చర్, అంటే అక్నేని ఫ్యామిలీకి కలిసి వచ్చిన కోడలుగా ప్రూవ్ చేశారు మీరందరూ. నాకు అది చాలా ఆనందంగా ఉంది అండ్ ఆ క్రెడిట్ నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు సార్ అండ్ అలాగే ఈ సినిమాని ఇంత బాగా రీచ్ అవడానికి కారణం ఫస్ట్ డే నుంచి మీడియా సపోర్ట్, వెబ్సైట్స్ అలాగే ప్రింట్ మీడియా, టీవీ, ప్రతి ఒక్కరూ మంచి సినిమా ఇది, ఎమోషన్స్, మోరల్ వాల్యూస్, చక్కటి కంటెంట్, ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా వచ్చింది మీరందరూ చూడాలి ఫ్యామిలీతో అని చెప్పి
ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమాగా ప్రమోట్ చేసిన విధానానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు సార్ ఎంతో మంది కోట్లాది అభిమానుల్లో నేను ఒక్కడిని. ఎవరికి దక్కని అదృష్టం ఏంటంటే ఆయన డైరెక్ట్ చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన ఎప్పుడు అంటుంటారు ఓసీడీ అని నన్ను, ఎస్ పుట్టుకతో అది వచ్చింది, నేనేం చేయలేను. ఎస్ అంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాను. అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. దట్టు నాగ్ సార్ లాంటి హీరో నాకు వచ్చారు అంటే టాప్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్కి ఎప్పుడు కూడా ఒక కష్టం ఉంటుంది ప్రూవ్ చేసుకోవాలని. సో నార్మల్గా నేను ప్రతి విషయాన్ని నేను అంత పర్ఫెక్ట్గా కోరుకునేవాడిని. నాగ్ సార్ని నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఆయన సినిమా చేస్తున్నప్పుడు సక్సెస్ కొట్టాలి అనే తపంతో, మంచి సినిమా చేయాలి, వాళ్ళ ఫ్యాన్స్ని అలరించాలి, అలాగే రాజు గారి గదిని ఫస్ట్ ఎవరైతే చూశారో, టూకి వచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి సినిమా చూసాము అని ఒక మంచి అభిప్రాయంతో బయటకు రావాలి అనే తపంతో కొంచెం ఎక్కువగా చెక్కడం జరిగింది. అండ్ సార్ దానికి ఎంతో సపోర్ట్ చేశారు ఫస్ట్ డే నుంచి నాకు, అండ్ సమంత గారు కూడా, అండ్ అలాగే అందరు ఆర్టిస్టు అభినయ్ గారు అండ్ సీరత్ గారు, ప్రతి ఒక్కరు, వెండల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, రావు రమేష్ గారు, హరీష్ గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి సక్సెస్ అందింది మాకు. అండ్ టెక్నికల్ సపోర్ట్ ఉండడం వల్ల ఈ సినిమా చాలా మందికి బాగా రీచ్ అయింది. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ సినిమా చూసిన తర్వాత, డైలాగ్స్ చాలా బాగున్నాయని, మ్యూజిక్ చాలా బాగుందని, సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుందని, అలాగే విఎఫ్ఎక్స్ కూడా గ్రాఫిక్స్ చాలా బాగున్నాయని మాట్లాడారు. సో విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే, చాలా స్టూడియోస్ వర్క్ చేసే ఈ సినిమాకి ముఖ్యంగా ప్రిన్సిపల్ విఎఫ్ఎక్స్ స్టూడియో వచ్చేసి ముంబై ఆఫ్టర్ స్టూడియో, చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు వాళ్ళైతే. అండ్ అలాగే లోకల్ వెండర్స్ కూడా వర్క్ చేశారు, సింబియోసిస్, జెమిని, యాక్సెల్ మీడియా, పిక్సిలాయిడ్, అన్నపూర్ణ స్టూడియోస్, ఇంతమంది సమిష్టి కృషితో ప్రేమతో చేశారు ఈ ప్రాజెక్ట్ని. అందుకే విఎఫ్ఎక్స్కి ఈరోజు అంత ప్రేమ, అంత పేరు వచ్చింది. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా యోగేంద్ర గారు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమా మీకు అందించినందుకు ముఖ్య కారకులు పివిపి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు. వాళ్ళు ఈ సినిమా నాకు ఇచ్చినప్పుడు ఫస్ట్ నా మైండ్లో ఉంది, వాళ్ళు ఆల్రెడీ 2 హిట్స్ కొట్టేశారు, గాజీ అండ్ క్షణం, ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వాలి, నాకు అవకాశం వచ్చింది ప్రూవ్ చేసుకోవాలి. అదొకటి మైండ్లో ఛాలెంజ్ నాకు, అది కూడా ప్రూవ్ చేసుకున్నందుకు చాలా ఆనందం ఉంది ఈరోజు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పివిపి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు, అండ్ అలాగే పేరు పేరున అబ్బుర్ రవి గారు, అమన్ గారు, ఐ డిఓపి దివాకర్ సార్, అండ్ ఎడిటర్ మధు గారు, అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ గారు, అండ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి చాలా మంది వర్క్ చేశారు ఈ సినిమాని. అండ్ ఈ సినిమా అనుకున్న బడ్జెట్లో 65 డేస్లో కంప్లీట్ చేయగలిగాం. 65 డేస్లో ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగామంటే దానికి కారణం ప్రొడక్షన్ టీమ్, మై ప్రొడక్షన్ కంట్రోల్ తాండవ్ కృష్ణ గారు అండ్ అసోసియేట్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఈ సినిమాని అనుకున్న టైంలో ప్రాపర్గా అనుకున్నట్టు విధంగా స్క్రీన్ మీద తీసుకురాగలిగాం. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని కోరుకుంటూ, అండ్ ఈ సినిమా నచ్చిన వాళ్ళందరూ మౌత్ టాక్తో ప్రతి ఒక్కరికి చెప్పండి, మీరు చెప్పండి, మీరు ప్రతి ఒక్కరు చూడమని చెప్పండి. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం అంటే ఈ లోకంలో జరుగుతుంది, నాట్ ఓన్లీ సినిమాలు, బయట జరిగిన విషయాన్ని నన్ను ఇన్స్పైర్ చేసింది కాబట్టి ఇంత చక్కగా చేయగలిగాము, అది ఎవరికి జరగకూడదు అని మీరు చెప్పాలి. 10 మంది చూసే చెయ్యండి, కొంతమంది మారినా ఈ సినిమా మేము చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ సక్సెస్ ఆడియన్స్ అండ్ మీడియా సపోర్ట్. మొన్న కలిసినప్పుడు చెప్పాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్న మూవీ అని, మీరు అందరూ వచ్చారు చూశారు, ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ పబ్లిక్. ఎక్స్పెక్ట్ రాత్రి మల్లికార్జున థియేటర్లో చూశాను, లేట్ నైట్ షో, లేడీస్ నైట్ 10 o'clockకి వాళ్ళ రియాక్షన్ చూశాను, ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ ది ఆడియన్స్, మీడియా ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఫర్ మేకింగ్ స్పెక్టాక్యులర్ సక్సెస్. ఈ విజయం మ్యాగ్నిట్యూడ్ చెప్పాలంటే మీకు మా ఊపిరి రిలీజ్ అయిన రోజున మొదటి రోజు మాకు నైజాంలో 80 లక్షలు షేర్ వచ్చింది. రాజు గారి గది 2 కోట్ల షేర్ వచ్చింది. జస్ట్ గివ్ యూ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సక్సెస్ మూవీ. ఇంత సక్సెస్ చేసిన, ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కి ఈ సక్సెస్ మ్యాగ్నిట్యూడ్ నంబర్స్ లో చెప్పాలంటే మీ అందరికి ఊపిరి తీసిన నాగార్జున గారితో మైల్ స్టోన్ మూవీ మొదటి రోజు నైజాంలో 80 లక్షలు షేర్ వచ్చింది. ఇదే రాజు గారి గది 2 మొదటి రోజు 40 లక్షలు వచ్చింది షేర్.
నిన్న 130 లక్షలు వచ్చింది, ఇవాళ 130 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వి ఆర్ ప్రౌడ్ సార్, ఐ థింక్ ఇట్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ యువర్ కెరియర్. వి ఆర్ ప్రౌడ్ దేర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వి వుడ్ లైక్ టు మేక్ అనదర్ వన్ బిగ్గర్ దాన్ దిస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ శామ్, యు ఆర్ ద లేడీ లక్, నాట్ జస్ట్ ఫర్ అక్రీన్ హౌస్ హోల్డ్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సిరత్, థ్యాంక్ యూ అభినయ, అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ ఆర్ మై కాలీగ్స్ హియర్, ప్రవీణ్, అశ్విన్, యుగంధర్, తమన్, అభిరావు గారు, ఇన్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ తమన్, యువర్ రాక్ స్టార్. Thanks once again. A part of such a huge celebration. Today we're here to celebrate Raju Gari Gadhi and its success. Raju Gari Gadhi, actually, overall, all the films have done so well, and it's so strange. I'm actually nervous today after the film's release and after the verdict is out. But I think after such a long break, when an actor chooses a script, it becomes all the more special. It almost takes you back as to it felt like your first film, and I'm really grateful to the audiences who've been writing in and appreciating my character so beautifully. I'd like to thank Omkar once again for seeing Suhanisa in me. It's really very, very overwhelming when you meet somebody who has such an alignment with your own vision, and thank you once again, Nag sir, for again making this project so, so special. I remember when Omkar called me, I felt like this would be, there was a sense, I felt like this would be a turning point in my career. How big, I didn't know, until Nag sir came on board and made this extremely overwhelming. And the entire team of Raju Gari Gadhi for putting in so much love and passion. I think this is just an amalgamation of everybody's best work, and that's why this film has reached where it is today. Thank you so much, and lots of love. I would like to thank the director, producers to cast me for this character. I thank Nagarjuna sir also, as I have acted with him in 3 movies, King, Damrukam, and this movie. On the set, the director, cameraman, and all the assistant directors, my stunt masters, were very helpful, and I was very comfortable. This is my second break, second movie for me by Omkar sir. For that, I have to be thankful forever to him. After seeing this movie, many of my friends who are Samantha fans were angry that I was the cause of her death. I once again thank the whole team, and my special thanks and love to my darling Tandav Garu. Tandav Garu, thank you. Nenu only thank you cheppali. Idi naaku nijanga తెలుగు ఆడియన్స్ ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్. ఈ సినిమా హిట్ అవ్వాలని యు నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, ఎందుకంటే మామయ్య సినిమా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిజంగా మీరందరూ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో చాలా చాలా థ్యాంక్స్ టు డైరెక్టర్ ఓంకార్ గారు, ఈవీపీ గారు ఫర్ giving me this character, for thinking of me, and thank you God for giving me the intelligence to accept this character. And thank you one of the most important people in my life, Ramya, for helping me with this character, the climax, for accepting me into the family, and this is just a big gift for us. So just thank you to each one of you. Thank you telugu prekshakulaki, thank you once again. Cinema gurinchi andaru chepparu, just one thing, while we are talking also there's lot of piracy happening andi. On behalf of all the team members here, chaala kashtapadti tho cinema vastundi, naa cinema ne kada prathi okka cinema, people put in so much of effort. While we are talking there's lot of piracy happening. Chudani vallu kachithanga theater lo illi watch in original, you'll see the live experience, the hard work we put in to get this sort of a movie. Kill piracy, encourage only original. Once again, it's been a pleasure
on behalf of Matinee Entertainment, I represent Matinee, Niranjan, me, Anvesh. ఇది మా రెండో సినిమా అప్పుడు ట్రైలర్ లాంచ్ కూడా చెప్పాను, గగనం చేసాము. దాని తర్వాత కో ప్రొడ్యూసర్స్ అండ్ అసోసియేషన్ విత్ పీవీపీ, దిస్ ఆర్ థర్డ్ ఫిలిం. చాలా సంతోషంగా ఉంది హ్యాట్రిక్ అయినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ట్రైలర్లో చెప్పాను, దిస్ ఫిలిం ఈజ్ అబౌట్ బాక్సర్ కింగ్ నాగార్జున విత్ ద క్వీన్ సమంత అనుకోండి. ఇప్పుడు ఇద్దరు అక్కినేళ్ళ సినిమాగా ఇంత సక్సెస్ చేసినందుకు మరొకసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీడియా మిత్రులకి అండ్ మా మూవీ రివ్యూస్ రాసిన మూవీ రైటర్స్ అందరికీ, మూవీ రివ్యూ రైటర్స్ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అండ్ సినిమాకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇందాక పైరసీ గురించి చెప్పారు, బట్ రాజు గారి గది 2 డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైతే వాచ్ చేయలేదో మూవీని థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు పీవీపీ సార్ అండ్ నిరంజన్ రెడ్డి సార్ అండ్ మా టెక్నికల్ టీమ్కి అందరికీ పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మా ఆర్టిస్ట్కి అండ్ సమంత గారు నాకు సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకున్నాం. వాళ్ళిద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది అండ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చారు వాళ్ళ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సంబంధించి థర్డ్ ప్రెస్ మీట్, ఫస్ట్ టైం నేను ఒక్కడనే కూర్చున్నాను. మొన్న వీళ్ళందరూ సినిమా చూసి ఎగేసుకుంటూ వచ్చారు. సినిమా రిలీజ్కు ముందు ఎలాగో హిట్ అవుతుంది, మనం మిస్ అవ్వకూడదు, మేము ఉన్నాం ఈ సినిమాలో. ఇవాళ వెనల్ కిషోర్ రాలేదు, ఎక్కడున్నాడు? ఇంకో సినిమా ఏదో హిట్ అవ్వబోతుందేమో, అక్కడికి వెళ్ళండి. ఇది అయిపోయింది కదా, పని అయిపోయింది. చాలా రోజుల తర్వాత, చాలా లాస్ట్ 2 మంత్స్ పక్కన చైతన్య పెళ్ళి, ఒక పక్కన రాజుగారి గది రెడీ అవుతుంది, అన్ని 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవాళ సండే తృప్తిగా ఎంజాయ్ చేశాను. చక్కగా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిని, దానికి ముందు ఒక 2 బియర్లు తాగి, ఒక 2.5 గంటలు శుభ్రంగా పడుకున్నాను. పడుకుని ఇప్పుడు లేచి 5:30కి బిఏ రాజు గారు ఫోన్ చేస్తే త్వరగా లేచి దొరికిన బట్టలు వేసుకుని వచ్చాను. వస్తే ఎప్పుడో పీవీపీ గారు, ఎప్పుడో శివ అప్పుడు వేసుకున్నారు బట్టలు, ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు అన్నారు. సో సక్సెస్ గురించి మాట్లాడేది ఏం లేదు, వెరీ వెరీ హ్యాపీ. దీనికి యాక్చువల్గా 3 పిల్లర్స్ ఆర్ 4 పిల్లర్స్ సే, స్టార్టింగ్ విత్ పీవీపీ అండ్ మ్యాట్నీ, అమన్, ఓంకార్ అండ్ అబుర్ రవి. అండ్ ఇట్ ఈస్ ఆల్ 4 ఆఫ్ దెమ్ హూ మేడ్ దిస్ ఫిల్మ్ సక్సెస్. వాళ్ళ వెనకాల ఎంతో కృషి ఉంది. ఈయన ఓంకార్తో పాటు, ఓంకార్ దివాకర్, వాళ్ళ పొద్దున దివాకర్తో కూడా మాట్లాడాను. ఆల్ దీస్ పీపుల్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. యాక్చువల్గా ఓ విధంగా చెప్పాలంటే 5 నలుగురికి ఓసిడి ఉంది సినిమా మీద. సినిమా మీద 4 ఓసిడి ఉంది అండ్ వాళ్ళందరి మూలంగానే ఇంత పెద్ద హిట్ అయింది సినిమా. అలాగే కాకుండా కొత్తదనం ఎప్పుడు ట్రై చేసినా నాకు అమ్మకి ఒక అస్ట్రాలజర్ అంటే బాగా ఇష్టం, బాగా నమ్మేవారు. ఆ అస్ట్రాలజర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, నన్ను ఎప్పుడో ఈ సినిమాలోకి మధ్యలో వెళ్ళినప్పుడు, మీరు కొత్త రకమైన పాత్రలు వేస్తే తప్పకుండా హిట్ అవుతుందండి ఏంటి అని చెప్పారు. అప్పటి నుంచి అది పడిపోయింది మైండ్లో. సో ఆయన చెప్పినట్టే, ఆయన లేరు ఇప్పుడు పోయారు, ఆయన చెప్పినట్టే ఎప్పుడు కొత్త పాత్ర చేసినా తెలుగువారు అభిమానిస్తూ ఉన్నారు అండ్ దే గివింగ్ మీ సక్సెస్. అండ్ ఈ సినిమాలో పాటలు లేవు, ఫైట్లు లేవు, క్లైమాక్స్లో హీరో ఒక కుర్చీలో కూర్చుని, క్లైమాక్స్ అంతా లాస్ట్ 20 మినిట్స్ సాగింది. అది తీయటం అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి. అండ్ వాళ్ళు అది తీసి మీ అందరినీ అది మెప్పించి చేశారు, దానికి హెడ్స్ ఆఫ్. అలాగే కాకుండా మంది రాజుగారి గదిలో బాగా డబ్బులు నిండుతున్నాయని, డబ్బుల కన్నా ముందు ప్రశంసలు నిండుతున్నాయి, అది చాలా ఆనందంగా ఉంది. అండ్ మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఫోన్స్ కానీ అవి కానీ జస్ట్ ఫెంటాస్టిక్. అండ్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే.
about this success. It's a runaway blockbuster, according to me. Roju rojuki ninna varshalu padutunnayi, pedda collections undavu ani second show anukuni bayapadutu unnanu. ఫోన్ ఓపెన్ చేసి యాక్యువేటర్ చూసి ఆరింటికి వర్షం ఉందా, ఏడింటికి వర్షం ఉందా, ఎనిమిదింటికి వర్షం ఉందా అని చూస్తున్నాను. బట్ చూస్తే ఫస్ట్ డే కన్నా సాటర్డే ఎక్కువ ఉన్నాయి కలెక్షన్స్. సాటర్డే కన్నా ఇవాళ గ్యారంటీగా అలాగే ఉన్నాయి కలెక్షన్స్. దిస్ ఇస్ రియలీ అన్బిలీవబుల్, అన్బిలీవబుల్. ఇప్పుడే సమంత అడుగుతుంది, ఏంటి మా సోకాడు కన్నా పెద్ద హిట్ ఆ? ఇప్పుడే అడుగుతుంది. ఇప్పుడు వరకు పెద్ద హిట్ డెఫినెట్ గా అవుతుంది, రేపు చెప్తాను నీకు అని. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ మొన్ననే మాట్లాడాను, ఇంకా అందరికి అందరినీ థ్యాంక్ యూ చెప్పేది ఏమీ లేదు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. అండ్ రాజు గారి గది టూ టీమ్ ఎఫర్ట్. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఆల్. షూట్ చేయలేదే, టైం అప్పుడే. ఈ సినిమా షూట్ అవ్వదు. ఇమాజిన్ వెళ్ళి ఇప్పుడు పాట పెట్టి హీరోయిన్తో మెటలిజం చేస్తాడా, ఆ పాట డాన్స్ లేస్తా, కుదరదు కదా, కంప్లీట్ గా పోతుంది ఈ సినిమా. నాకు సినిమా రిలీజ్ అయినగానే ఫ్యాన్స్ ఫోన్ చేసి, సార్ కాలర్లు ఎగరేసుకుని తిరుగుతున్నాం సార్ ఈ సినిమా చూసిన తర్వాత, మా హీరో ఎటువంటి సినిమాలు చేస్తున్నాడు అని బయట చెప్తున్నాం. అంతకన్నా ఏం కావాలి? వాళ్ళు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు, మీరు ఇటువంటి సినిమాలే చేయండి సార్, ఎవరు చేయలేరు అని. కొత్త కోడల సెంటిమెంట్ మొన్నే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్ కాదు, మొన్న చెప్పాను ఈ సినిమా హిట్ అవ్వాలి, నేనైతే హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. కొత్త కోడలు వచ్చింది, ఇంటికి వచ్చినప్పుడు రోజు మొహం చూసుకోవాలి. మన ఇద్దరు పెళ్ళైనా కానీ ఫస్ట్ కాంబినేషన్లో ఫ్లాప్, ఇది ఎలా చెప్పాను. వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఉన్నాయండి రెండు కామెడీ సీన్లు. సమంతది, అమృతది అంత హెవీగా బ్యూటిఫుల్గా కట్ చెప్పిన తర్వాత ఉంటే బాగుండదు అని నేను ఓంకార్తో అంటే, ఓంకార్ కూడా అదే ఫీల్ అయ్యాను, నేను కూడా అదే ఫీల్ అయ్యాను అన్నాడు. అబుర్ రవి కూడా అదే అన్నారు. అండ్ ముగ్గురూ అదే ఫీల్ అవుతున్నాము, అలాగే పీవీపీ గారు అందరూ అదే అన్నారు. అండ్ తమన్ కూడా నాకు ఫోన్లో ఊదాడు. సో అందరూ ఇంతమంది కలిసి అందుకనే టీం వర్క్ అన్నాను, బాగుండదు చెడిపోతుంది అనుకుని అందరూ మొన్న చెప్పాను కదా, ఇబ్బంది కాదు నరకం. బట్ దట్ ఈస్ వై ద రిజల్ట్ ఇస్ లైక్ దిస్. ఓసీడీ కాదు, ఇబ్బంది కాదు అంటే ఇక నా జుట్టు సతి, నా ఇది సతి, ఏక రకరకాలు. నేను ఒకసారి వచ్చిన, ఓంకార్ నువ్వే వచ్చి చేయరాదు, నేను మానిటర్ వెనకాల కూర్చుంటాను అన్న. బట్ ఇట్స్ కేవలం ఆయన ఆయన ప్యాషన్ టువర్డ్స్ సినిమా. ఓంకార్ ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, వాట్ ఐఎమ్ సేయింగ్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ట్విట్టర్ చూస్తే ఇది ఏంటి, వీళ్ళందరూ సినిమా చూసి మాట్లాడుతున్నారా, లేకపోతే సింప్లీ నాకు మెసేజ్ పెడుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సో మెనీ మెసేజెస్ ఏ సినిమాకి రాలేదు. సో నేను ఇది రియలా నిజమా కూడా, యూనో ఇట్స్ స్టిల్ నాట్ థింకింగ్ ఇన్ దట్ ఐ దట్ దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. I wish I get more characters like this. I wish I do better than this. Nikobunu roju Chennai lo next stage chesanandi. So aa roju konchi online chautha naaki nenu Malayalam Tamil cinema ni chustu untanu. Appude I heard something good about it. So ventane akkada kelli chusi nenu akkada message pampichanu Omkar garu. Next appudu 8 o'clock ayin chusaru. That's how the journey began. This is a lot of adaptation, lot of effort jarigindi complete ga danni. రీరైట్ చేసి అబ్బుర్ రే గారు ఓంకార్ గారు ఆ టీమ్ అంతా దాన్ని చాలా చేంజెస్ చేసి ఇంపార్టెంట్ తెలుగు వర్షన్ విత్ ఆర్ లోకల్ సెన్సిబిలిటీ. ఏంటి ఇక మామా కోడలు తప్పితే ఏమి లేదా నా రేట్లో? ఇంత
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మామా కోట్లు, ఇది ఇక్కడ చేస్తే మామా కోట్లు. నేను నిన్న ఫోన్ చేసి చెప్పాను దీవికి, నా సినిమాను వచ్చి నా తండ్రి అంతా నువ్వు తీసుకున్నావు ఏంటమ్మా స్టోన్ మై తండ్రి. మీసం పెట్టుకున్నా గొడవ, మీసం తీసేసినా గొడవ, ఈ పట్లు వేసుకున్నా గొడవ. లెట్ మీ లివ్ మై లైఫ్ ప్రభు. పెద్ద న్యూస్ అయిపోయింది, ఏ ఇంటర్వ్యూ చేసినా మీసం ఎందుకు తీశారు, మీసం ఎందుకు తీశారు. నా మీసం నా ఇష్టం.